దాదాపున ప్రపంచంలో హిందూ స్త్రీలలో పసుపుకు ఒక ప్రాముఖ్యత ఉంది. పసుపు దాని వెనుకనున్న శాస్త్రీయ దృక్పథాలను తెలుసుకుందాం. పసుపు భారతదేశంలో 6,000 సంవత్సరాల నుంచి ఔషధంగాను, సౌందర్యానికి, వంటకాలలోను, బట్టలకు అద్దకం వేయటానికి ఉపయోగిస్తున్నారు. అంతేకాకుండా బౌద్ధ భిక్షువులు 2,000 సంవత్సరాలకు పూర్వమే పసుపుతో అద్దకం వేసిన బట్టలను వేసుకునేవారని గ్రంథాలలో చెప్పబడుతుంది. పసుపులో విటమిన్లు, లవణాలు పుష్కలంగా ఉన్నాయి. పసుపులో కర్కమిన్ అనే పదార్థం ఉంది, అందువలననే ఇది పసుపచ్చ రంగులో ఉంటుంది. పసుపు యాంటీబయాటిక్ గాను, యాంటీహిస్టమిన్ గాను, యాంటీఫంగల్ ఏజెంట్ గాను, క్యాన్సర్ కణాలను నర్శింపజేసేదిగా, ట్యూమర్లను అరికట్టడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. అంతేకాకుండా పసుపు మన శరీరంలో నోటి భాగము, రొమ్ము భాగము, ఊపిరితిత్తులు, గర్భాశయంలో క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది. క్యాన్సర్ కణాలను నశింపజేసే గుణం ఒక్క పసుపులోనే ఉంది. పసుపు క్యాన్సర్ కణాలను నశింపచేయటమే కాకుండా దీనిలో ఉండే కర్కమిన్ అనే పదార్థము క్యాన్సర్ కణాలను 24 గంటల్లో నశింపజేస్తుందని శాస్త్రవేత్తలు పరిశోధనలో తెలుసుకున్నారు. పసుపు ఒక గ్లాసు నీళ్ళల్లో చిన్న పసుపు కొమ్ము వేసి రాత్రంతా ఉంచి ఉదయం తాగినట్లయితే మన శరీరంలో ఉండే కొలెస్ట్రాల్, రక్తపోటు నియంత్రణకు వస్తుంది. అంతేకాకుండా ఆల్కహాల్ తీసుకునే వాళ్ళకి ఒక గ్లాసు నీళ్ళలో కానీ, ఒక గ్లాసు మజ్జిగలో కానీ 5 గ్రాముల పసుపు వేసి క్రమం తప్పకుండా 30 రోజులు ఇచ్చినట్లయితే వారిలో లివర్ డ్యామేజ్ను చాలా వరకు నియంత్రిస్తుంది. పసుపు కొంచెం ఉప్పు కలిపి పళ్ళు తోముకున్నట్లయితే నోటి దుర్వాసన, దంత సమస్యలు, పిప్పళ్ళ సమస్యలు తొలగిపోతాయి. మన చర్మం మీద వచ్చే దద్దుర్లు, దురదలు పోగొట్టడానికి పసుపు వేపాకు పేస్ట్ చేసి ఒంటికి రాసుకుని కొంచెంసేపు అయినాక స్నానం చేసినట్లయితే దద్దుర్లు, దురదలు తొలగిపోతాయి. అంతేకాకుండా పసుపు ఒక గ్లాసు పాలలో వేసి తాగినట్లయితే తీసుకోవడానికి పాలలో ఉండే విటమిన్స్, పసుపులో ఉండే ఔషధ గుణాలు రెట్టింపు అవుతాయి. ఇది తీసుకోవటం వల్ల మన పొట్టలో వచ్చే సమస్యలు, ఊపిరితిత్తుల సమస్యలు, కఫం వలన వచ్చే సమస్యలు, మైగ్రేన్, ఇవన్నీ తొలగించబడతాయి. అంతేకాకుండా పసుపు స్త్రీలకు ఎంతో ముఖ్యమైనది. ఇది ఒంటికి రాసుకునే పసుపు 1-5 నిమిషాల తర్వాత స్నానం చేసినట్లయితే ఒంటి ఛాయ మెరుగుపడుతుంది. ముఖ సౌందర్యాన్ని పెంచుకోవటానికి కూడా పసుపు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ కాలంలో పిల్లలతో పాటు పెద్దవాళ్ళు కూడా బ్యూటీ పార్లర్లకు వెళ్తున్నారు, మేకప్ అని, ఫేషియల్స్ అని చేయించుకుంటారు. ఒకరోజు, రెండో రోజుకు మేకప్ పోతుంది, మళ్ళీ మామూలుగానే అయిపోతాం. పసుపు అలా కాదు, మనకి డబ్బులు ఖర్చు పెట్టక్కర్లేదు. పసుపులో కొంచెం పెరుగు మీద మేగడ కానీ, పాలక మీద మేగడ కానీ కలిపి రాసుకున్నట్లయితే ఇలా క్రమం తప్పకుండా 1 నెల రోజులు చేసి చూడండి, ముఖం వచ్చస్సు కాంతిలాగా మెరుస్తూ ఉంటుంది. మనం ఇలా చేసుకోవటానికి 1-5 నిమిషాలు స్పెండ్ చేస్తే చాలు. మీరు కూడా ప్రయత్నించి చూడండి. ఇప్పుడు ఒక చిన్న చిట్కా చెప్పుకుందాం స్నానం గురించి. మీ అందరికీ తెలిసిందే అయి ఉంటుంది, స్నానం చేసేటప్పుడు మనం తలస్నానం కానీ మామూలు స్నానం కానీ చేసేటప్పుడు తల మీద నుంచి, మొహం మీద నుంచి పోసుకుంటాం. అలా పోసుకోవటం వల్ల కరెక్ట్ పద్ధతి కాదు, ఎందుకంటే మన శరీరంలో రక్తం వేడిగా ఉంటుంది. ఈ నీళ్లు పోసిన ప్రెషర్కి రక్తంలో రక్త ప్రసరణ విపరీతంగా పెరిగి రక్తనాళాలలో ఏదన్నా అడ్డు ఉన్నట్లయితే గుండెపోటు వచ్చే అవకాశం ఉంటుంది. అంతేకాదు పక్షవాతం వచ్చే అవకాశం కూడా ఉంది. ఎలా చేయాలంటే ముందు పాదాల దగ్గర నుంచి మొదలు పెట్టుకొని అప్పుడు మొహం మీద తల వరకు పోసుకోవచ్చు. ఇది కరెక్ట్ పద్ధతి. ఇలా కాకుండా మే ముఖ్యంగా బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉండేవాళ్ళు, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండేవాళ్ళు, మైగ్రేన్ ఉండేవాళ్ళు అస్సలు చేయకూడదు. ఈ రోజు నుంచి మీరు కూడా ఇలా పాటించండి. థ్యాంక్ యూ.